పిఆర్సీ అంశంపై ఏపీ ప్రభుత్వంపై ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. నేడు పిఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి ఉపాధ్యాయుల సంఘాల నేతలు రాజీనామా లేఖను కూడా పంపించడం జరిగింది. పిఆర్సీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడికి ఈ లేఖను కూడా పంపించి మేము రాజీనామా చేస్తున్నాము, భవిష్యత్ కార్యాచరణను ఉపాధ్యాయ సంఘాల నేతలు మరికాసేపట్లో ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. తమకున్నటువంటి డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాల నేతలు దాదాపు 3 రోజుల నుంచి ఆందోళన బాట కూడా పట్టినటువంటి పరిస్థితి నెలకొంది. దేనికి ఏమైనా మేము ప్రతిదానికి సిద్ధంగా ఉన్నాము, మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి ఉపాధ్యాయ సంఘాల నేతలతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నేతలు కూడా చెబుతున్నారు. మెరుగైన పిఆర్సీ కోసం ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరాడతామనే ఉపాధ్యాయుల స్పష్టం కూడా చేయడం జరిగింది. ఈరోజు మరికాసేపట్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పిఆర్సీ అంశాలపై ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు తమకు అన్యాయం చేశారని చెప్పి టీచర్స్ సంబంధించినటువంటి ఉద్యోగ నేతలు కూడా వారు ఆందోళన బాట కూడా పట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై చర్చిద్దాం. చర్చించేందుకు మనతో డిస్కషన్లో పాల్గొన్నారు సురేష్ దేవరపల్లి గారు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం అధ్యక్షులు, దాంతోపాటు నూర్ అహ్మద్ గారు అవుట్సోర్సింగ్ నుంచి, శివరామ్ గారు టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్. మొదటగా ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కామేష్ కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కామేష్ చెప్పండి, ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఉద్యోగ సంఘాల నేతలకి ఉపాధ్యాయుల సంఘాలు రాజీనామా లేఖను కూడా పంపించడం జరిగింది. అసలు ఆ లేఖలో ఏమేమి ప్రస్తావించారు, అసలు ఉపాధ్యాయులు ఏమంటున్నారు? పిఆర్సీ అంశం మళ్ళీ మొదలుకొచ్చిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మంత్రుల కమిటీ అదేవిధంగా ఉద్యోగ సంఘాల నేతలు కొమ్మక్కై ఉద్యోగులకి అన్యాయం చేశారని మరో పక్కైతే యూటీఎఫ్ ఉపాధ్యాయుల ఫెడరేషన్ నేతలు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఏవైతేనో ఉద్యోగ సంఘాల్లో సభ్యులుగా దాంట్లో కలిపి ఉన్న సభ్యులుగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలు అయితే విడిపోయి వారు ప్రత్యేకంగా ఒక కమిటీగా ఫామ్ అయ్యే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో యూటీఎఫ్ హృదయరాజు, అదేవిధంగా సత్యనారాయణ, అదేవిధంగా వెంకటేశ్వర్లో వీరంతా కూడా ఒక లేఖను అయితే మాత్రం ఉద్యోగ సంఘాలకు అయితే మాత్రం పంపించారు. తమ యొక్క ఉద్యోగ సంఘాల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం మేము, ఏదైతే ఉందో ఉద్యోగ సంఘాలు మన ఉద్యోగుల మనోభావాన్ని తాకట్లు పెట్టి మీరు పిఆర్సీని ఒప్పించడం సమంజసంగా మాకు లేదు. మేము మా స్వతావుగా మేము ఒక కంపెనీగా ఫామ్ అయ్యి మేము ప్రభుత్వం మీద పోరాటం చేయబోతున్నాం, అందుకని చెప్పి మీ యొక్క రాజీనామా లేఖను సమర్పిస్తున్నామని చెప్పి ఉద్యోగ సంఘాలు ఏదైతే ఉపాధ్యాయ సంఘాల నేత హృదయరాజు అయితే మాత్రం ఒక రాజీనామా లేఖను అయితే మాత్రం ఉద్యోగ సంఘాల నేతకైతే మాత్రం బండి శ్రీనివాస్ వాళ్ళకి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు స్వతహాగా ఏదైతే ఉందో మనం కొత్తగా వచ్చిన పిఆర్సీ ఏదైతే ఉందో 11 పిఆర్సీ మొత్తం ఉద్యోగస్తులు మొత్తం కూడా 95% అయితే నష్టం వాటిల్లే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అయినప్పటికీ కూడా ఉద్యోగ సంఘం నేతల స్టీరింగ్ కమిటీ నేత ఉద్యోగ సంఘం నేతలు ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వంతో కొంత కుమ్మక్కై సహ ఉద్యోగులకి అన్యాయం చేశారనే వాదన అయితే వినపడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం చూసుకుంటే కనుక ఉపాధ్యాయ యూటీఎఫ్ నేతలందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. మనం చూసుకుంటే మన సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా ఏదైతే ఉందో నల్ల బ్యాడ్జీలు ధరిస్తూ విధులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు వారి కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ ఏముందో మొత్తం ప్రకటించనున్నారు. మొత్తం చూసుకుంటే కనుక ఇప్పుడు ఉద్యోగ సంఘాలు మొత్తం 2 చీలికలుగా అయితే మాత్రం మారాయని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా మన చేసిన చలో విజయవాడ విజయవంతం కావడానికి కీలక పాత్ర పోషించినది ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ సిబ్బంది మాత్రం ఆ రోజు మీటింగ్ సక్సెస్ అవడానికి కారణం ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే. దాంతోపాటు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఇంత చలో విజయవాడ ఘన విజయం సాధించిన తర్వాత ఇది పక్క ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా ఏదైనప్పటికీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నిర్ణయం తీసుకోకుండా వారి ఏకాభిప్రాయం ఏ విధంగా తీసుకుంటారు, సమ్మెను ఏ విధంగా విరమింపజేస్తారని చెప్పి ఓ మాకు అయితే మాత్రం ఉద్యోగ సంఘ నేతల మీద అయితే మాత్రం ఉపాధ్యాయ సంఘాలు అవుట్సోర్సింగ్ సంఘాల ఇన్ఛార్జ్లు కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఒక కార్యాచరణ ఏదైనప్పటికీ కూడా ఫిట్మెంట్ అనేది 27% ప్రకటించాలనే నినాదంతో ఫస్ట్ నుంచి ఒక ఎజెండాగా పెట్టిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మీదకి అయితే వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏదైతే 11 పిఆర్సీ 23 89 జీవో నెంబర్ లో ఏదైతే 23% పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ ఇచ్చారో అదే ఇంప్లిమెంటేషన్ కొనసాగిస్తున్నారు. అంటే చర్చలు దబదబాలుగా జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఉద్యోగం ఏదైతే ఉందో ప్రభుత్వం తగ్గకుండా వెనక్కి ముందుకి ఆడిస్తూ ఉద్యోగ సంఘాలు అయితే మాత్రం ప్రభుత్వం చెప్పిందే చేసింది. ఉద్యోగ సంఘాలకు అనుకూలంగా ఏ ఒక్క అంశం అయితే అందులో లేదు. అయినప్పటికీ కూడా ఉద్యోగ సంఘాలు ఏ విధంగా మీరు ఉద్యోగ సంఘం పెద్దలుగా కొనసాగుతారు. రైట్ కమిష్, థ్యాంక్ యూ.
డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. సురేష్ దేవర్పల్లి గారు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు. సార్ నమస్కారం అండి. సురేష్ గారు, సురేష్ గారు వినిపిస్తుందండి? శివరామ్ గారు, శివరామ్ గారు వినిపిస్తుందండి? వినపడుతుందండి, వాయిస్ వినపడుతుంది. ఎస్, మరోవైపు ఉద్యోగ సంఘాల మధ్య రాజీనామాలు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఉపాధ్యాయులు ఒకవైపు రాజీనామాలు కూడా పంపించడం జరిగింది, మరోవైపు ప్రభుత్వం మాత్రం ఐఆర్ సర్దుబాటు వల్ల దాదాపు 5400 కోట్లు కూడా నష్టం కలుగుతుందని చెప్పి ప్రభుత్వం నుంచి చెప్తున్నారు. మీరు ఏమంటారండి? నమస్కారం అండి, ప్యానెల్లో అందరికీ నమస్కారం. ఇప్పుడు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అని గవర్నమెంట్ ఇప్పుడు చెప్తుంది కదా. మొన్నటిదాకా ఏం ప్రచారం చేశారండి వాళ్ళు? ఐఆర్ మూలన మాకు 11000 కోట్లు ఇదివవుతుంది, మొత్తం అంతా జీతాలకు ఇచ్చేస్తే సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేయాలి? వీళ్ళకి గనక ఇవన్నీ అమలు చేస్తే ఒక పథకాన్ని ఎత్తేయాల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారని వచ్చింది. అంటే అసలు పెంచిన పన్నులు కానీ పెంచుతున్న ఆస్తి పన్నులు లేకపోతే కరెంట్ ఛార్జీలు అనేక విధాలుగా ఒకటి కాదు కదా పెంచింది, పెట్రోల్ ఛార్జీలు, ఈ పెంచిన డబ్బంతా ఏం చేస్తున్నారు? దీనికి ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు, ఉద్యోగులు ఎందుకు కారణంగా చూపుతున్నారు? ఇదే డిబేట్ లో మనం 2 రోజుల క్రితం చర్చించుకున్నామండి. ఆ రోజునే నేను చెప్పా, ఉద్యోగ సంఘ నాయకులు సాటిస్ఫై అవటం కాదు, ఉద్యోగస్తులు సాటిస్ఫై అయితే ఉద్యమం ఉండదు, ఉద్యోగులు కనుక సాటిస్ఫై అయ్యకపోతే ఉద్యమం కొనసాగుతుందని. ఇప్పుడు అదే జరుగుతుంది కదా, ఉద్యోగులు ఏమని ఫీల్ అవుతున్నారు? వాళ్ళను మోసం చేశారు నాయకులు, పిఆర్సీపై దీన్ని పోరిని అన్యాయం చేశారు, సాధించింది ఏం లేదు అని ఇవాళ అనేక సంఘాలు మళ్ళా ఉద్యమం బాటపడుతున్నాయి. ఇప్పుడు ఫ్యాక్టో కానీ ఈ ప్రతినిధులందరూ రేపు 12వ తారీఖు సమావేశం అయ్యి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని అంటున్నారు. ఇది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది రావటానికి కారణం ఏంటి? ఏం సాధించారు దీంట్లో? ఇప్పుడు ఒకటే ప్రశ్న ఉద్యోగ సంఘ నాయకులకి, ఏం సాధించారని మీరు విజయం కింద లేకపోతే దీని కింద తీసుకుంటున్నారు? ఏదో ఒక లాభం ఉండాలి కదా. డిఏలు ఉన్నాయి, 5 డిఏలు ఎప్పటికి అడ్జస్ట్ చేస్తామంటున్నారు రిటైర్మెంట్ లోపు? అంటే అది ఏమి మీకు అడ్జస్ట్ అవ్వదు. ఎదిరిగి ఫిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, అది కూడా మీకు రిటర్న్ గా ఇచ్చారా? ఇంతవరకు రిటర్న్ గా లేదు. అది అంత అదేం చేస్తారో వాళ్ళకే సంబంధం లేదు. అన్ని సగం 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 తగ్గించి తీసుకొచ్చారు కదా హెచ్ఆర్ఏ, అది ఒక్క హెచ్ఆర్ఏ కోసమే పోరాటం చేశారా మీరు? మిగిలిన వాటిని దేని గురించి చేయలేదా? దేనికోసం చేశారు? అంత పెద్ద ర్యాలీ, అంతమంది కష్టపడి, అంత దాదాపు 100,000 మంది, అంత అన్ని వ్యయప్రయాసాలకు వచ్చి, అంత సంబడి విజయవాడలో అంత భారీ సంఖ్యలో ర్యాలీ చేసింది దేనికోసం అండి? ఎందుకని ఆ వెంటనే ఈ ఉద్యమాన్ని నీరు గార్చారు? దానికి సమాధానం చెప్పాల్సింది ఆ ఉద్యమ సంఘ నాయకులే, ఉద్యోగస్తులకి సమాధానం చెప్పాల్సింది వారే. ఇదే ఒక నాయకుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇస్తే, 43% ఫిట్మెంట్ ఇస్తే ఆయనకెందుకు థ్యాంక్స్ చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాల్సింది కేసీఆర్ కి? కేసీఆర్ గారు ఇవ్వబట్టి అన్న ఒక దుర్మార్గపు నాయకత్వంలో ఉన్నప్పుడు అటు అక్కడ అర్థమైపోతుంది ఎవరు కోవట్టు ఆయన, ఎవరు కోవట్టు అయితే తప్ప, లేకపోతే ఆ విధంగా మాట్లాడరు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఆయన ఏముంది ఇచ్చినా ఇవ్వకపోయినా అని అన్నవాళ్ళు ఆ కోవట్టుని పట్టుకుని ఉద్యమంలోకి వెళ్తే ఇదే జరుగుతుంది. అటువంటి వాళ్ళు వెన్నుపోటు పొడిచారు ఉద్యమాన్ని అనేది ఖచ్చితంగా మనకి కళ్ళకు కనపడుతున్న సత్యం. వీటిలో మీరు ఏమి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ దీంట్లో కానీ ఏమి సాధించారు? ఇప్పుడు 1 సంవత్సరం నుంచి రిటైర్ అయిన ఉద్యోగస్తులకి పిఎఫ్, జీవిత బీమా సొమ్ము, అట్లాగే గ్రాట్యుటీ సొమ్ములు ఇవన్నీ పెండింగ్ పడినాయి కదా, ఏమన్నా వచ్చినాయా? అదే గతంలో
చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ అంతకు ముందు అయినా సరే గత ప్రభుత్వాలన్నీ దాదాపు రిటైర్మెంట్ రోజునే ఒక పర్స్ ఒక చెక్ చేతిలో పెట్టి వాళ్ళ సంతోషంగా ఇంటికి పంపించే రోజు మర్చిపోతే ఎట్లా? రైట్, ఒక నిమిషం అండి శివరామ్ గారు, ఒక నిమిషము. సురేష్ దేవరపల్లి గారు ఉన్నారు, అసలు వాళ్ళ సమస్యలు ఏంటిది? ఈరో నుంచి వారు ప్రకటించబోయేటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి అడుగుదాము. సురేష్ గారు అన్మ్యూట్ చేయండి. ఎస్, అంటే ఈరోజు రాజీనామాలు కూడా జేఏసీ చైర్మన్ కూడా రాజీనామాలు ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాల నేతలు వారికి పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ మద్దతు కూడా తెలుపుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఫైట్ చేయబోతున్నారు మీరు? చెప్పండి సురేష్ గారు. డిబేట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు అండి. ఉపాధ్యాయుల ఉద్యోగుల ఆకాంక్షలను, వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను సమాజం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తమంతు కృషి చేస్తున్న జీటీవీ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే ముందుగా నేను ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఈ డిబేట్ లో పాల్గొంటున్నానండి. ఇంకెవరు సార్? ఇంకా డిబేట్ లో ఉన్నది ఎవరు సార్? ఇంకా నాకు ఐడియా రాలేదు. అంటే శివరామ్ గారు ఉన్నారు టీడీపీ నుంచి, నూర్ అహ్మద్ గారు ఉన్నారు అవుట్ సోర్సింగ్ నుంచి, అంటే మిగతా వాళ్ళు మరి కాసేపు జాయిన్ అవుతారు. ముందుగా సార్ నేను అంటే మనం గత 2-3 రోజుల నుంచి స్టీరింగ్ కమిటీలో ఉన్న మెయిన్ నాయకత్వం నలుగురు, సూర్యనారాయణ గారు కానీ, వెంకటరామరెడ్డి గారు కానీ, బండి శ్రీనివాసరావు గారు, బొప్పరాజు గారు, వాళ్ళని నలుగురిని టార్గెట్ చేస్తూ మనం విమర్శలు చేస్తున్నాం. ఉపాధ్యాయులకి ఉద్యోగులకి అన్యాయం చేసిన వాళ్ళలో నలుగురు ముఖ్యులు, దాన్ని మనం కాదనేది కాదు. వారితో పాటు స్టీరింగ్ కమిటీలో 20 మంది నాయకులు ఆ నలుగురు ఏ చర్చిలోకి వెళ్ళారో, వాళ్ళు పాల్గొన్న ప్రతి చర్చిలో ఈ 20 మంది కూడా పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా ఫ్యాప్టో చైర్మన్ సుధీర్ గారు కానీ, ఏఫ్టెప్ నుంచి హృదయరాజు గారు కానీ, ఎస్టీ నుంచి ప్రసాద్ గారు, వీళ్ళంతా ఉపాధ్యాయులకు ప్రతినిధులు. ఉపాధ్యాయులు అంటే మేధావర్గానికి చెందిన వారు అని చెప్పి అందరం నమ్ముతాం, మనందరం నమ్ముతాం. ఇలాంటి మేధావర్గానికి చెందిన ఉపాధ్యాయ సంఘాల యొక్క ప్రతినిధులు ముందుగా చర్చలు, పిఆర్సీ రిపోర్టు అనేది ఇవ్వకముందే చర్చల్లో ఎందుకు పాల్గొన్నారు వీళ్ళు? వాళ్ళ నలుగురు వెళ్ళిన చర్చలు వీళ్ళు ఎందుకు పాల్గొన్నారు? ఒకవేళ వెళ్ళినా సరే వీళ్ళ యొక్క ఉపాధ్యాయుల తరఫున, ఉద్యోగుల తరఫున వీళ్ళు గళమెత్తుండే అక్కడ లేదు. అంటే వీళ్ళు చర్చిలో వెళ్ళిన ప్రతిసారి ప్రేక్షక పాత్ర వహించి ఏబిఎన్జీఓ లీడర్స్ ఆ నలుగురు ఏం మాట్లాడుతున్నారో చూస్తూ కూర్చున్నారా, లేదా వీళ్ళు ఏమైనా మాట్లాడారా? వీళ్ళు ఫ్యాప్టో నాయకుల వైఖరి ఎలా ఉందంటే, ఏదో మనం అందరం చెప్పుకుంటాం, మనం సంవత్సరం అంతా చదివింది అనేది ముఖ్యం కాదంట. ఆ పరీక్షలో 2 గంటల్లో ఏం రాసామనేది అదే ముఖ్యం. కానీ వీళ్ళు జరుగుతుంది ఏంటంటే, వీళ్ళు అక్కడ అనేది వీళ్ళు ఏం మాట్లాడలేదు. వీళ్ళు మాట్లాడకుండా బయటకు వచ్చి ఉపాధ్యాయులు, ఉద్యోగులు రెచ్చగొడుతున్నారు. అది ఎంతవరకు భయం అనేది ముందుగా నేను ఈరోజు మన స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేస్తున్న ఫ్యాక్టరీ నేతల్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు చర్చలకు కాదు, పిఆర్సీ రిపోర్ట్ ఇవ్వన్న పక్షం వాళ్ళు చర్చలకు ఎందుకు వెళ్ళారు? ఒకవేళ నేను లాస్ట్ టైం చర్చలో కూడా 23% ఫిట్మెంట్ విషయంలో మాట్లాడే పని లేదు. చర్చల్లో ఒప్పుకున్నారు కాబట్టి ఇవన్నీ ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి జేఏసీ చెప్తుంది. అదే సార్, అదే చెప్తున్నా. ఇప్పుడు చర్చలు అనేది ఫలవంతంగా జరగట్లేదు, ఫిట్మెంట్ గురించి మాట్లాడే ప్రసక్తి లేదని చెప్పడం ప్రభుత్వ పెద్దలు చెప్పడం జరిగింది. అలాంటప్పుడు చర్చలు ఎందుకు బాయ్కాట్ చేయలేదు? ఎందుకు మధ్యలో ఎందుకు చేయలేదు? 7 గంటల పాటు జరిగిన చర్చలు వీళ్ళు అంతసేపు ఎందుకు కూర్చున్నారు? అంటే వీళ్ళు ఒక కమ్యూనిస్ట్ అలయన్స్ సంఘాలు, ఆ కమ్యూనిస్ట్ సంఘాన్ని బలోపేతం చేయడం వీళ్ళ ఉద్దేశమా? ఉపాధ్యాయుల ఉద్యోగుల యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క హక్కులు సాధించడానికి లోపలికి వెళ్ళారు వీళ్ళు. ముందు దానికి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సమాధానం చెప్పాలి. నేను మాట్లాడేది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కానీ, ముఖ్యంగా ఈ యొక్క హెచ్ఆర్ఏ విషయం నష్టపోయిన వాళ్ళు కానీ, డిఎఫ్ అన్ని విషయాల్లో మొన్న నష్టపోయిన వాళ్ళు ఎక్కువ మంది, ఎస్సీ ఎస్టీ ఒక పేదవర్గాలకు చెందిన ఉద్యోగస్తులు ఎక్కువ మంది ఉన్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో విజించే 8% 10% పరిధిలో వచ్చే హెచ్ఆర్ఏ ఉన్న పరిధిలో వీళ్ళంతా దాదాపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అంటే దాదాపు పేదవర్గాలకు చెందిన వాళ్ళు.
వీళ్ళు బయటకు వచ్చి అంత ముందు కూడా 23% ఫిట్మెంట్ కి ఆరు చర్చలో మీకు విషయం గుర్తిస్తున్నాను. ఫ్యాప్టో చైర్మన్ జోసఫ్ సుధీర్ బాబు గారు, ఆయన ఎస్టీయూకి స్టేట్ ప్రెసిడెంట్, ఆ రోజు 23% ఫిట్మెంట్ కి ఒప్పుకున్న వాళ్లలో ఈయన మెయిన్ వ్యక్తి. ఆ రోజు ఒప్పుకున్న తర్వాత 62 ఏళ్ళు సర్వీస్ పెంచాము, ఇంకా ఫిట్మెంట్ 23 ఇచ్చి అన్న తర్వాత ప్రభుత్వానికి సీఎం గారికి అత్యంత గౌరవంగా వెళ్లి ఆయన అభినందించిన వ్యక్తులు ఫస్ట్ ఇతనే ఉన్నారు. ఫస్ట్ బండి శ్రీనివాసరావు గారు, తర్వాత జోసఫ్ సుధీర్ గారు ఉన్నారు. అయినా అక్కడ సందర్భం కాకపోయినా సరే ఎస్టీకి సంబంధించిన క్యాలెండర్లు కానీ అదేవిధంగా ఎస్టీ యొక్క డైరీల గురు కూడా చాలా సంతోషంగా చాలా గొప్ప గర్వంగా సీఎం గారు చేతుల మీద ఓపెన్ చేయించారు. అక్కడ సందర్భం కాదు అది. కానీ మళ్ళీ బయటకు వచ్చి తూచి మీద సంబంధం లేదు, అంతా వాళ్ళు చేసిన నాయకుల మీద, ఏపీఎన్జీఓ మీద నాయకుల మీద తోసేయడం, మేము మళ్ళీ మనం ఉద్యమం చేద్దాం అని చెప్పి ఫ్యాక్టరీ నాయకులు నచ్చుకోటి, ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ నచ్చుకోటి, టీచర్ నచ్చుకోటి ఆ రోజు కలెక్టరేట్ లో ధనాలు చేయించారు. వీళ్ళ వైఖరి ఫ్యాక్టరీలో ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయే ఉద్యమంలో నిజాయితీ ఎంత, పారదర్శకత ఎంత, అది చెప్పిన తర్వాత మన ఉద్యమం బాగా కాణిచాన చేయాలి. అన్ని ఉద్యమాలతో సాధ్యం అవుతుంది. ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణ గారు చెప్పిన దాంట్లో కూడా మనం దాంట్లో ఆలోచించాలి. వీళ్ళు ప్రతి చర్చలో ఓకే అంటున్నారు, లాస్ట్ వరకు చర్చలో కూర్చున్నారు, ఎక్కడ అపోజ్ చేయట్లేదు. ప్రభుత్వం నుంచి ఉద్యోగస్తులకి సానుకూలంగా నిర్ణయం రాలేదు, చర్చల్లో సానుకూలంగా లేనప్పుడు బాయ్కట్ ఎందుకు చేయట్లే, బాయ్కట్ చేసి బయటకు వచ్చి మీటింగ్ ఎందుకు చెప్పట్లేదు. వీళ్ళు అంత అయిపోయిన ప్రతిసారి ప్రతి చూడండి, ప్రతి చర్చలో చూడండి, ఏ సందర్భంలో కూడా చర్చలు బాయ్కట్ చేస్తా ఉంటాం. కానీ ఉద్యోగులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇలా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ? అదే అండి, మేము ఉద్యమానికి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సంబంధించి వాళ్ళ యొక్క ప్రయోజనం కాపాడటం కోసం ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ 70% ఎవరు ఉద్యమం చేసిన సరే మేము స్వాగతిస్తాము, దానికి మద్దతు తెలుపుతాము. అదేవిధంగా ప్రభుత్వంతో కూడా చర్చలలో కూడా మేము కూడా పాల్గొంటాము, జరిగిన నష్టాన్ని మేము కూలంకుషంగా ప్రభుత్వానికి వివరిస్తున్న ముందుంటాం. కానీ ఇప్పుడు జరగబుడు ఏ ఫ్యాక్టరీలు ఉద్యమం అనేది ఫ్యాక్టరీలు మొదలు పెడుతున్నారు. అవుట్ సోర్సింగ్ నుంచి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు నూర్ అహ్మద్ గారు. ముందుగా నవీన్ గారు నమస్కారం. ప్యానెల్ అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి అంశాలు ఎందుకు ఆ టైంలో చర్చకు రాలేదు, ఇప్పుడు ఎందుకు ఉద్యమం బాట పట్టాల్సినటువంటి అవకాశం ఉన్నాయి? ప్రధానంగా మేము కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి 2 డిమాండ్లు గత 3 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచుతూ ఉన్నాం. ప్రధానమైనటువంటి మేమేం గొంతెం కోరికలు ఏవి కానీ కోరట్లేదండి, 2 డిమాండ్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏదైతే ప్రశ్నించారో, లేదా పాదయాత్రలో 4,000 కిలోమీటర్లు జరుగుతున్న సందర్భంగా ఎక్కడికక్కడ మమ్మల్ని పిలిచి మీ బాధ లేదో మాకు చెప్పండి, మేము వస్తున్నాం, మేము ఇరగదీస్తామని చెప్పారు, ఆ 2 డిమాండ్లు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఒకటి, మమ్మల్ని అందరినీ 3.5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలి. 2, ఆ రెగ్యులరైజ్ చేసే వరకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామనేసి ఆనాడు ప్రతిపక్ష నాయకునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, మేము వచ్చిన వెంటనే చేసి చూపిస్తామనేసి చెప్పారు. ఈ రోజు 3 సంవత్సరాల కాలంలో ముగ్గురినైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు పర్మనెంట్ చేసిందా, ముగ్గురికైనా సమాన పనికి సమాన వేతనం ఇచ్చిందా అనేసి మేము అడుగుతున్నాం. మేము 3 సంవత్సరాలుగా మా శక్తి కొద్దీ అనేక పోరాటాలు, ఆందోళనలు నిర్వహిస్తూ వచ్చాం. ఏదైతే ఈరోజు ఒక ఉవ్వెత్తిన ఉప్పెనలాగా వచ్చినటువంటి ఉద్యమాన్ని, పిఆర్సి సాధన పేరుతో జరుగుతున్నటువంటి ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం. మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ ఈ చలో విజయవాడలో భాగస్వామ్యం అయ్యారు. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు స్టీరింగ్ కమిటీ ఉందో, స్టీరింగ్ కమిటీ నాయకత్వం మేము 31వ తేదీ విజయవాడలో నిర్వహించినటువంటి మహాధర్నాలకు కూడా హాజరై మేము ప్రధానమైనటువంటి మీ 2 డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచుతాం. 70 రకాల డిమాండ్లని స్టీరింగ్ కమిటీ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ప్రభుత్వం ఉన్నతాధికారులందరికీ ఇచ్చారు. వారు ఇవ్వడమే కాకుండా స్వయంగా మా జేఏసీ కూడా రాష్ట్ర పెద్దలందరినీ కలిసి ప్రభుత్వ పెద్దలందరికీ అందించాం. కానీ ఈ అర్ధరాత్రి చీకటి ఒప్పందంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నీళ్లు కూడా వేయకుండా గొంతు కోసేసినటువంటి నాయకత్వం మాకు చీకటి ఒప్పందం జరిగింది. ప్రభుత్వం ఉద్యోగుల తరపునే ఆలోచిస్తుంది, కావాలని ఇటువంటి పుకారు చేయడం సరికాదని చెప్పి ప్రభుత్వం నుంచి వారి వర్షను
70 రకాల డిమాండ్లలో ఒక్క హెచ్ఆర్ఏ మినహా ఏం సాధించారని ఈ ఉద్యమాన్ని అర్ధాంతరంగా ఆపేశారో జేఏసీలో స్టీరింగ్ నాయకత్వం మేము సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నాం. ప్రధాన ముద్దయే మాకి స్టీరింగ్ కమిటీ పర్మనెంట్ ఉద్యోగ సంఘాల నాయకులే కాదండి, మాకు ప్రధానంగా కావాల్సిందే ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించాలి. ప్రభుత్వం ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని అమలు చేయాలనేసి మేము ఈరోజు అడుగుతున్నాం. ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆటంకం ఏమిటి? ఈ రోజుకి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సేవలు చేయించుకోవడానికి మేము కావాలి, పని చేయించుకోవడానికి గొడ్డు చాకరీ చేయించుకోవడానికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావాలి, కానీ ఈరోజు వేతనం ఇచ్చేదాకా ఒకే టేబుల్లో పక్క పక్కన కూర్చొని ఈరోజు నూతన టెక్నాలజీతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సేవలు ప్రజలకు అందుతున్నాయంటే ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క కష్టాలు వాళ్ళ చెమట అడ్డ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాము. కానీ ఈ విధంగా ఆందోళన బాట పెట్టడము, పెండం చేయడము, ఇది ఆ వారికే ఉద్యోగులు వస్తే ఇబ్బందికరం అని చెప్తూ అంటున్నారు కదా. మేము నిరసన శాంతియుతంగా నిన్న తెలియజేయడానికి మొత్తం అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల దగ్గర ప్రజాస్వామ్య పద్ధతిలో అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చినట్టు ఆ హక్కునే వినియోగించుకుంటామని ధర్నాలు చేయడానికి ప్రదర్శన చేయడానికి వెళ్తుంటే అర్ధరాత్రి ఉద్యోగ సంఘాల నాయకులు ఇళ్ల కాటికి వెళ్ళి ఇళ్లలోనే నిర్బంధిస్తారు, ప్రదర్శన చేయడానికి ముందుకొస్తే అరెస్ట్ చేసి ఎక్కడో ఊరికి దూరంగా 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు స్టేషన్లు వెళ్ళి నిర్బంధిస్తారు. ఇదేం ప్రజాస్వామ్యం? రాష్ట్రంలో ఏమన్నా కొత్త రాజ్యాంగాన్ని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలు పరిష్కరించడం చేత కాకపోతే మేము చేయలేం, మీ చేతన ఏం చేసుకోండి అని ఉద్యోగులు చెప్పాలి. కానీ ఏం చేస్తున్నారు? పోలీసులను అడ్డుపెట్టి ఉద్యమాన్ని ఏం చేయలేరనే ఉద్దేశంతో ఈరోజు ఉద్యమాన్ని అణచేయాలంటే పోలీసులతో మీరు చేయాల్సింది మాతో చర్చించండి, మాట్లాడించండి, అవకాశం ఇవ్వండి. ఈ రాష్ట్రంలో ఒక నియంతలాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నాడు. కనీసం 3 సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగ సంఘ నాయకునికైనా అపాయింట్మెంట్ అయినా ఇస్తుంది ఈ ప్రభుత్వం. మధ్యలో ఒక మంత్రివర్గం ఉన్నటువంటి మంత్రి కన్నా పెద్ద అధినేతగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని కలవాలి. ఆయన దగ్గర పోతే వినడం తప్ప, ఈ చెవులో వినడం ఆ చెవులో వదలడం తప్ప ఒక్క సమస్యనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించిందా అని అడుగుతున్నాం. ఏమంటే నిధులు లేవు, కరోనా వచ్చింది అంటున్నారు. మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతున్నాం, అయ్యా 60-70 మందిని ఈరోజు సలహాదారులు పెట్టుకున్నారే, నీ సలహాదారులు ఏం నీకు సలహాలు ఇస్తున్నారని అడుగుతున్నాం. ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని పన్నుల రూపంలో వసూలు చేసుకుని ఈరోజు 70 మందికి లక్షల రూపాయలు ఇస్తున్నారే, వారికి వాహనాలు ఎంత, వారికి ప్రత్యేక అలవెన్స్లు ఎంత, ఈరోజు 4 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రెండో వైపు 150 రకాల కార్పొరేషన్లు పెట్టారు, ఆ డైరెక్టర్లకి చైర్మన్లకి అధికారులకి 4 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయట్లేదా? ఈరోజు ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి 7,000 రూపాయలు ఇస్తున్నారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను మొత్తం ఆఫ్కాస్ తీసుకొచ్చాను, సమస్యలన్నీ పరిష్కారం అయిపోయి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకని. కూడా ఈ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అనేక మేలు కూడా చేస్తుంది, అనేక లబ్ధి కూడా చెందుతుంది. మేము అదే అడుగుతున్నాం, ఆఫ్కాస్ సంస్థ పెట్టిన తర్వాత ఈరోజు కాంట్రాక్టర్ల కన్నా దుర్మార్గంగా ఆఫ్కాస్ వ్యవస్థ నడుస్తున్నది. ఈరోజు పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులు కూడా ఆ సంస్థలకు జమ చేయకుండా ఆఫ్కాస్ ఈరోజు ద్రోహం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఆఫ్కాస్ వచ్చింది, ఆర్టీసీలో పనిచేసే 7-8 వేల మంది ఉద్యోగులకి ఆఫ్కాస్ భవనం ఉండేది ఆర్టీసీ భవన్లో, కానీ ఆ ఆఫ్కాస్ లో ఆర్టీసీ వాళ్ళు పనికిరారు, ఆఫ్కాస్ ఈ రోజు దాకా తీసుకోలేదు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎటువంటి కాంట్రాక్టర్లు దోచుకున్నారు, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే కాంట్రాక్టర్లు కొనసాగుతున్నారు. 12,000 రూపాయలు వేతనం వచ్చి 60 కోర వేతనంతో బతుకుతున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగి పైన మళ్ళీ ఈ కాంట్రాక్టర్లు 2,000 రూపాయలు ఆయన కమిషన్ ఇవ్వాలి, మళ్ళీ 2,000 రూపాయలు కటింగ్ల పేరుతో కట్ చేస్తారు. 7-8 వేల రూపాయలతో ఈరోజు నెల జీతం ఏ విధంగా కుటుంబాలు పోషించుకోవాలని మేము అడుగుతున్నాం. ఈరోజు పెట్రోల్ 120 రూపాయలు, ఒక్క నెల రోజులు మీ ఆఫీస్కి ఇంటికి వెళ్తేనే పెట్రోల్కి మీరు ఇచ్చే 3 నెలలు వేతనాలు రావు, 6 నెలలు వేతనాలు రావు. ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు మాత్రం ఇవ్వట్లేదు. కానీ ఏం మేలు జరిగింది? ఒక్కటంటే ఒక్కటి, మేము ఏదైతే ఈరోజు ఎన్జిఓ సంఘం రాష్ట్ర ప్రభుత్వం మీద స్టీరింగ్ కమిటీ పెట్టినటువంటి 70 డిమాండ్లలో మా ఒక్క డిమాండ్ అయినా రాష్ట్ర ప్రభుత్వం చర్చించిందా? మీరు వాళ్ళతో చర్చించరు. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేసే సంఘాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 3.5 లక్షల మంది ప్రతినిధులుగా మేము ఉన్నాం, కానీ ఏ ఒక్కరితో అయినా మీరు పిలిచి మాట్లాడుతున్నారా? మా గురించి మాట్లాడరు, ఈరోజు మా గురించి చర్చించరు. కనీసం చీకటి ఒప్పందాలు చేసుకొని పోలీసులతో ప్రదర్శన చేసే వాళ్ళ మీద స్టేషన్ లో నిర్బంధిస్తారా? ఏం ప్రజాస్వామ్యం అనేసి ఒక నిమిషం అండి, రాష్ట్ర ప్రభుత్వానికి
ఎస్ ఒకరే చెప్పండి శివరామ్ గారు గత ప్రభుత్వంలో కూడా ఇదే అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా ఇదే అన్యాయం జరుగుతుందని చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆవేదన సోదరుడు ఆవేదన అర్థం చేసుకున్నామండి అయితే గత ప్రభుత్వంలో ఏ రోజునైనా మీకు జీతాలు ఆగినాయా ఎప్పుడు ఆగలేదు కదా ఉన్నాయండి సవ్యంగానే జరిగింది కదా ఒక నిమిషం అండి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీలు మీ పార్టీకి చెందిన వాళ్ళే గతంలో ఈరోజు ఒక్కొక్క పోస్ట్ కి 3 లక్షలు స్వీపర్ కి 4 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ దుర్మార్గమైన వ్యవస్థనే లేకుండా చేస్తాము ఆకాశం మొత్తం ఉద్ధరిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారు ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిస్టాన్ని ఈ రాష్ట్రానికి ఈ దేశంలోనే పరిచయం చేసి ఈ వ్యవస్థను తీసుకొచ్చిన ఆర్ధుడు ఎవరైనా ఉన్నారంట అది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పక తప్పదు లేదండి కాంట్రాక్ట్ వ్యవస్థ వేరు దానికి ఆర్ధుడు అంటే ఒకటి మీకు కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలి కదా కాంట్రాక్ట్ కాకుండా డైరెక్ట్ గా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేదు కదా ఇది ఒకటి తప్ప వ్యవస్థ దుర్మార్గం అనుకుంటే వ్యవస్థలో పనిచేయకూడదు వ్యవస్థ దుర్మార్గం అనుకుంటే వ్యవస్థలో పనిచేయకూడదు అంతేగాని వ్యవస్థ దుర్మార్గం దాన్ని ఎట్లా మార్చాలో అడగండి అది మారుస్తానైనా కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన మొత్తం అందరినీ రెగ్యులరైజ్ చేస్తాను అన్నాడు రెగ్యులరైజ్ ఎందుకు చేయలేకపోతున్నాడు సమాన పనికి సమాన వేతనం అన్నాడు ఎందుకు ఇవ్వలేకపోయాడు ఇది ఇవ్వాల్సిందే కదా ఆయన మరి అది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు కదా మీరు అన్నట్టే ఎక్కడికి వెళ్తే అక్కడ అలా చెప్పారు కదా వాళ్ళకి సరే ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికి సిపిఎస్ వర్క్ చేస్తా అన్నాడు 27% ఫిట్మెంట్ ఇస్తా అన్నాడు మీరు ఊహించని పిఆర్సీ ఇస్తా అన్నారు ఇట్లా ఏం చేశారు వాళ్ళకి దాంతో పాటు ఇవాళ ఉద్యమంలోకి ఎందుకు వెళ్ళారు ఉద్యమాన్ని ఎందుకు ముగించారనే దానికి సమాధానం ఉందా ఈ ఉద్యోగ సంఘ నాయకుల దగ్గర ఏం సాధించారని ఇందాక వారు ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు చెప్తున్నారు ఏం సాధించారని అని నిజమే కదా అదే అడుగుతాను అందరూ ఏం సాధించారని మీరు ఉద్యోగ దీంట్లో నుంచి బయటకు వచ్చారు పైగా బ్రహ్మాండంగా సాధించాం ఇంతకంటే మించేది లేదని మీరు ఎట్లా చెప్తున్నారు సత్తా రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారు ఆందోళన జరిగి ఇప్పుడు మళ్ళీ ఈ టీచర్స్ ప్రతినిధులు కానీ వాళ్ళు ఆందోళన చేస్తారంటే ఆందోళన హాస్యాస్పదం అపరిపక్వం అన్నారు మరి పరిపక్వత అంటే ఏంటో ఆయనే చెప్పాలి వాళ్ళ వాళ్ళ యొక్క బాధను తీర్చారా వాళ్ళని సాటిస్ఫై చేశారా అసలు ఉద్యమంలో కూడా ఎక్కడైనా సరే చర్చలు జరుగుతున్నప్పుడు ఒక స్టీరింగ్ కమిటీ ఉంది వారికి వారికి మధ్యలో చర్చలు జరుగుతున్నప్పుడు బయట ఉద్యోగస్తులతో కూడా ఏమన్నా మాట్లాడారా ఈ ఈ విధంగా చేస్తే ఇది ఇది అని ఎట్లా ఉంది దానికంటే ముందే ఏమేం జరుగుతున్నాయని మీడియాలో లీక్లు వచ్చేసినాయి ఇది జరుగుతుంది ఇది జరుగుతుందని వీళ్ళు స్టీరింగ్ కమిటీ చర్చలు కూర్చోక ముందే వచ్చేసింది లీకు అంటే ఏం జరుగుతుందో ముందే తెలిసిపోయినట్టే కదా అక్కడ అంటే ఉద్యమాన్ని తాకట్టు పెట్టింది ఎవరు మేమంటలేదు నువ్వు ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు ఆ నలుగురు తాకట్టు పెట్టారని నిన్నే శవయాత్ర కూడా చేశారు ఫోటోలు వచ్చినాయి ఇంత ఇంత మోసం చేయాల్సిన అవసరం ఉందా ఉద్యమాన్ని ఏమి సాధించారనేది వాళ్లే చెప్పాలి మరి కరోనా మూలాన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది సహకరించాలి మీరు పెద్ద మనస్తో అన్నారు ప్రభుత్వం కరోనా ఒక ఆంధ్రప్రదేశ్ కాదు కదా దేశం మొత్తం వచ్చింది ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఇలా రివర్స్ పిఆర్సీ ఉందా ఈ విధంగా రివర్స్ ఉందా ఇట్లా ఎక్కడైనా చేశారా సరే రాష్ట్రానికి వస్తే ఆదాయం తగ్గిందా పెరిగిందా ఆదాయం పెరిగింది మీరు 11,000 కోట్లు దాదాపు ఎలక్ట్రిసిటీ బిల్స్ లో పెంచేశారు అట్లాగే ఆయిల్ రేట్స్ పెంచారు ట్యాక్స్లు పెంచారు ఎన్ని పెరిగినాయి ఈ వచ్చిన ఇదంతా ఎక్కడ పోతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి టిట్కోయిల్ కడతారని 7,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఆయిల్ ఇల్లు కట్టారు అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి